హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేయాలి. దానిపైన బాణీ పెట్టి చికెన్, టర్మరిక్, సాల్ట్ బాయిల్ చేయాలి. చేసేసా మనకు చికెన్ని వేరు చేసుకోవాలి. చేసుకున్నాక మనకి చికెన్ బాయిల్ అయిద్దా లేదా తెలుస్తుంది కదా. ఇప్పుడు మన చికెన్ని స్మాష్ చేసుకోవాలి. బోన్స్ ఉంటే ఎక్స్ట్రా బోన్స్ మనం తీసి పడేయాలి. పడేశాక మొత్తం చికెన్ని మంచి పీసెస్ 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 చేసుకుంటే ఏంటంటే మనకి సమోసాలో ఎక్స్ట్రా తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది. చాలా చిన్నవి కాదు, అలానే చాలా పెద్దవి కాదు. సో దట్ మనం సమోసాలో ఒక మినిమం కర్రీలో ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లో చూస్తే మనం ఇప్పుడు మనం స్మాష్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చాపింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఆనియన్స్ తీసుకొని అది చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్నాక అది తీసేసి ఒక సైడ్లో పెట్టేసుకోవాలి. మనం చాపింగ్ మిషన్లో చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ వస్తాయి, దానివల్ల మనకి మంచిగా సమోసా తగ్గట్టు ఉంటుంది. కుకింగ్ ప్రాసెస్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా పొడుగు పొడుగు పీసెస్ అయితే బాగోదు. కట్టర్తో అయినా చేయండి, దీంతో అయినా చేయండి. నెక్స్ట్ టమాటాను కూడా సేమ్ ఇదే విధంగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, సరిపడా ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం మిక్స్ చేసేసాక కొంచెం వేగేలాగా చూసుకోవాలి. దీని తర్వాత మనం కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేటప్పుడు కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ మనకి ఎంత సరిపడితే అంత వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద ఉంచాలి. ఉంచాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసేసి పెట్టుకొని నెక్స్ట్ మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఈ మిక్స్చర్ని అంతా మంచిగా వేగనివ్వాలి. వేగనించాక నెక్స్ట్ మనం స్మాష్ చేసుకున్న చికెన్ని అందులో వేయాలి. మొత్తం చికెన్ని వేశాక ఇప్పుడు మనం దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా ఆనియన్స్, టమాటోస్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేసినాక లాస్ట్లో మనం కొత్తిమీర అను టేస్ట్ కోసం చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా చల్లార్చాక మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి డౌని ప్రిపేర్ చేసుకోవాలి. డౌ ఎంత బాగా ఉండాలి అంటే అది మరీ పలసక కాదు, మరీ గట్టిగా కాదు. దానివల్ల ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి సమోసాలు. సో మీడియం కన్సిస్టెన్సీలో డౌ ఉండాలి. డౌని ఎట్లా ప్రెస్ చేస్తే మనకి ఫ్లఫీగా మరియు స్మూత్గా వస్తాయి. ఇది ఈ డౌని మొత్తం పక్కన పెట్టుకొని క్లోజ్ చేసి ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. దాని తర్వాత మనం రోటీ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి. రోటీ డౌని పీసెస్ చేసుకొని రోటీ చేసుకోవాలి. పసలసటి రోటీని చేసుకున్నాక అది లైట్గా పాన్ మీద వేయించాలి. వేయించాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఆ రోటీలని స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. చికేసుకున్నాక అందులో మన స్టఫింగ్ పెట్టేసి పేస్ట్ చేసుకున్న మైదా పిండితో అటాచ్ చేసుకొని రోల్స్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ని ఫోర్
సైడ్స్కి అప్లై చేయాలి. అప్లై చేశాక వన్ సైడ్ తీసుకొని రోల్ చేయాలి. రోల్ చేసేసి బోత్ ఎండ్స్ స్టిక్ చేయాలి మనం వీడియోలో చూపించిన విధంగా. బట్ మైండ్ ఇట్ దట్ నో హోల్ షుడ్ బి దే, ఎందుకంటే ఆయిల్లో మనం స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది పాడైపోతుంది. నెక్స్ట్ మనం సమోసా యాంగిల్లో కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక దాంట్లో హాఫ్ చేసేసి రోటీని కోన్ షేప్లో అటాచ్ చేసుకోవాలి. అది కూడా సేమ్ చూపించిన విధంగా మనం మైదా పేస్ట్తోనే చేసుకోవాలి. కోన్ ప్రిపేర్ చేసుకున్నాక మన చికెన్ కర్రీని అందులో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని కోన్ని క్లోజ్ చేసుకొని సమోసా షేప్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన సమోసా రెడీ అయిపోయింది. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో ఇంకో సమోసా కూడా చూసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మంచిగా వేగనిద్దాం. ఎంత హీట్ ఫస్ట్ హై ఫ్లేమ్లో వేగనిద్దాం, తర్వాత మీడియం చేసేసి సమోసా అందులో డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక దాన్ని ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా దాన్ని వేగనీయండి. రోల్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ చూద్దాం. మన సమోసా ఇంకా రోల్స్, చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ. టేస్టీ రెసిపీస్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ మై ఛానల్ F3 నసీమ్ బ్లాగ్స్.